హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హర్ష వండవా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మనీ టిప్తో వచ్చేసానండి. మనీ గ్రోత్ ఎక్కువగా లేనప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికే ఒక మంచి సింబల్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ సింబల్ మన ఇంట్లో ఎటువైపు వేయడం వల్ల, ఎలాంటి ప్రదేశంలో మనం ఈ సింబల్ డ్రా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందామండి. అదేదో కాదు, స్వస్తిక్ సింబల్ అండి. ఈ స్వస్తిక్ సింబల్ కూడా వేసేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు కుంకుమ కలుపుకొని తెచ్చుకున్నానండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ వైపు నుంచే మనము డ్రా చేయాలండి. చాలా వరకు ఆపోజిట్లో చాలా వరకు డ్రా చేస్తూ ఉంటారు. స్వస్తిక్ అనేది ఆపోజిట్లో వేసుకుంటూ ఉంటారు, అది చాలా తప్పు అండి, అలా వేయకూడదు. స్వస్తిక్ అనేది రైట్ సైడ్ నుంచే డ్రా చేయాలి. ఇప్పుడు నేను స్వస్తిక్ డ్రా చేశానండి. ఈ సింబల్ని మనం ఇంట్లో ఏ ప్రదేశాల్లో వేసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ద్వారానికి ఇరువైపులా ఈ సింబల్ అనేది వేసుకోవాలండి. ఇంత పెద్దగా వేసుకునే అవసరం లేదు, చిన్నగా మనం ద్వారానికి ఇరువైపులు వేసుకున్నా చాలా మంచిది. మనం స్నానం చేసిన వెంటనే మన ద్వార పూజ అంటారు కదా, వారానికి ఒకసారి కాకుండా రోజును మనం ద్వారానికి ఇరువైపులా స్వస్తిక్ని ఇలా డ్రా చేసుకోవడం చాలా మంచిది. చాలా వరకు ఆడవారు ద్వార పూజ చేస్తూ ఉంటారండి శుక్రవారం రోజు. శుక్రవారం నాడే కాకుండా మనం రోజు ఇలా సింపుల్గా మనం పసుపు కుంకుమతో కలిపిన ఈ స్వస్తిక్ సింబల్ని ద్వారానికి ఇరువైపులు వేయడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామండి. ఈ స్వస్తిక్ సింబల్కి చాలా పవర్ ఉందండి, తప్పకుండా మీరు ఇలా చేసి చూడండి. మీరే మీ ఇంట్లో ఉన్న మార్పుల్ని గమనిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ స్వస్తిక్ సింబల్ మన ఇంట్లో మరొక ప్లేస్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి. ఎక్కడ డ్రా చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. బీరువా అంటే మన ఇంటి యొక్క లాకర్ అండి. మనం డబ్బులు దాచుకునే లాకర్ ఉంటుంది కదా, ఆ లాకర్ మీద కూడా ఈ స్వస్తిక్ని డ్రా చేసుకోవడం చాలా మంచిదండి. ఇలా డ్రా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందడం జరుగుతుంది. మన ఇంటి యొక్క లాకర్లో ఎలాంటి చెత్త కాగితాలు ఎలాంటివి ఉంచకూడదండి. లక్ష్మీదేవి స్థానంలో మనం ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిదండి. తప్పకుండా లాకర్ మీద మీరు ఈ స్వస్తిక్ సింబల్ని డ్రా చేయడం వల్ల కూడా మీరు మీ ఇంట్లో మార్పులు మీరు గమనిస్తారండి. చాలామంది ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే ఈ స్వస్తిక్ సింబల్ని తీసుకోవడం రావడం జరుగుతుంది, ప్లాస్టిక్తో తయారు చేసినవి. ఇలాంటి సింబల్స్ మన ఇంట్లో పెట్టడం వల్ల ఎలాంటి లాభం ఎలాంటి ఫలితాలు మీకు దొరకవండి. ఎప్పుడైనా మన చేతులతో మనం పసుపు కుంకుమలతో డ్రా చేసిన సింబల్స్కున్న పవర్ మీకు ప్లాస్టిక్ సింబల్స్లో మీకు దొరకదు. అదే కాకుండా ఈ సింబల్ అనేది మన దేవాలయం అంటే మన ఇంటిలో మనం పూజ చేసే స్థానంలో కూడా ఈ స్వస్తిక్ సింబల్ వేసుకోవడం చాలా మంచిదండి. మరొక ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.